Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనకు పదవులు వచ్చిరావా? జనసేన పార్టీకి ఏదో శాపంలా ఉంది. పార్టీ తరఫున ఎన్నికలలో గెలిచిన వారు పట్టుమని 10 రోజులు కూడా పార్టీ తరఫున సేవలు అందించడం లేదు. గత సార్వత్రిక ఎన్నికలలో ఒక్క రాజోలో అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప పోటీ చేసిన అన్ని చోట్ల జనసేన అభ్యర్థులు ఓటమి పాలైన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి ప్రత్యర్థుల చేతికి ఆయుధం అందించారు. అధికార వైసీపీ నేతలు ఆయన 2 చోట్ల ఓడిపోవడాన్ని ప్రతి సందర్భంలోనూ ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే పార్టీ గుర్తుతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన కుదురుగా ఉన్నారంటే అదీ లేదు. ఎన్నికలలో గెలిచిన కొద్ది రోజులకే రాపక వరప్రసాద్ అధికార పార్టీకి జిందాబాద్ కొట్టేశారు. సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్ పాలనను పొగుడుతూ పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న ప్రత్యర్థితో చేతులు కలిపిన పవన్ ఆయనను పట్టించుకోవడం మానేశారు. కనీసం ఇదేంటని ఆయనను ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. దీంతో రాపాక బహిరంగంగానే అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన పరిస్థితి అలా ఉంటే ఇటీవల వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలు జనసేనలో కొంతమేర జోష్ నింపాయి. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో తూర్పుగోదావరి జిల్లా కడియం జడ్పీటీసీ అభ్యర్థితో పాటు అక్కడక్కడ కొందరు ఎంపీటీసీలు కూడా విజయం సాధించారు. దీనినే పెద్ద విజయంగా పార్టీ భావించింది. ఈ మాత్రం విజయానికే ఉబ్బి తబ్బిబ్బైన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో విజయం తమదేనని, వైసీపీ 15 స్థానాలకే పరిమితమవుతుందని చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు జరిగింది ఏంటంటే పార్టీ తరఫున తూర్పుగోదావరి నుంచి గెలిచిన ఏకైక జడ్పీటీసీ సభ్యురాలు ఆ పదవికి రాజీనామా చేసేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం జడ్పీటీసీ నుంచి జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన మార్గాని అమ్మాణి ఆ పదవికి రాజీనామా చేసేశారు. గత ఏడాది నామినేషన్ వేసిన ఎన్నిక వాయిదా పడడంతో కడియపులంక సర్పంచ్ పదవికి పోటీ చేసి అమ్మాణి విజయం సాధించారు. ఇటీవల జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలిచిన ఆమె గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సర్పంచ్గానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కలెక్టర్ హరికిరణ్కు అందించినట్లు అమ్మాణి చెప్పారు. దీంతో జిల్లాలో గెలిచిన ఏకైక జడ్పీటీసీ కూడా జనసేనకు లేనట్లయింది. తూర్పుగోదావరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ప్రత్యర్థి శిబిరంలోకి జంప్ అయితే ఇప్పుడు అదే జిల్లా నుంచి విజయం సాధించిన జడ్పీటీసీ సభ్యురాలు తన పదవికి రాజీనామా చేసి పార్టీ కేడర్ ఉత్సాహంపై నీళ్లు చల్లారు.